విశాఖలో దస్పల్లా వాల్తేరు క్లబ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి జగన్ విజయసాయిరెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. విశాఖలో వారి అరాచకాలు తారాస్థాయికి చేరాయన్నారు. దస్పల్లా భూములను స్వాధీనం చేసుకోవడానికి బెదిరింపులకు దిగుతున్నారని విమర్శలు చేశారు. బయట వ్యక్తులు ఎవ్వరు కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా లేకుండా విజయసాయిరెడ్డి దసపల్లా భూములు కొట్టేయటానికి వాల్తేరు క్లబ్ బ్రిటిష్ వార్ టైంలో వాళ్ళు అక్కడ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములు ప్రాపర్టీలు ఉన్న వాల్తేరు క్లబ్ 3000 మంది గౌరవ సభ్యులు విశాఖపట్నంలో వాల్తేరు క్లబ్ సభ్యులుగా ఉన్నారు. దానికి సంబంధించిన భూములన్నీ కూడా 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. వాటన్నిటిని కూడా మింగటానికి సుప్రీంకోర్టులో కూడా ఎన్ని కుట్రలు చేయాలో ఎన్ని కేసులు వేయాలో అన్ని కేసులు వేశారు. దానికి పరాకాష్ఠగా నిన్న విజయసాయిరెడ్డి ఈ అధికారులందరితో కూడా దసపల్లా భూములు, అదేవిధంగా ఏదైతే ఈ వాల్తేరు కబ్బు భూములన్నీ కూడా కబ్జా చేయబోతున్నారు.